ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేగుంట మండలం అనంతసాగర్ సప్తగిరి ల్యాబొరేటరీ పరిశ్రమల్లో జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్ సర్పంచ్ లక్ష్మి ప్రొడక్షన్ మేనేజర్ కిరణ్ కుమార్లు మొక్కలు నాటారు. పరిశ్రమల్లో నిర్వహించిన చిత్రలేఖన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్రీనివాస్ సర్పంచ్ లక్ష్మిలు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కంపెనీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, హెచ్ఆర్ సురేష్ కుమార్, నాయకులు సిద్ధిరాములు, పరిశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మేము నేటికి వాయిదా పడడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఇవాళ నాటుతున్నటువంటి చెట్లను ప్రత్యేకంగా ఈ యాజమాన్యాన్ని అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా గ్రామాలలో కూడా ఐదో విడత హరితహారంకు అన్ని గ్రామాలలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా నర్సరీని పెంచి పెద్ద చేయడం జరిగింది. ఈ అతి త్వరలోనే వర్షాలు రాగానే అన్ని గ్రామాలలో కూడా హరితహార కార్యక్రమం ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భం తెలియ గ్రామంకు ఇదొక మలుపు లెక్క. ఎందుకంటే గుర్తింపు లేదు, ఇక్కడ ఆనంద్ సాగర్ అనేది గుర్తింపు లేదు, సప్తగిరి ఫార్మసీ అనేది కూడా గుర్తింపు లేదు. కాబట్టి మీరు దీన్ని ఇంత పూర్తి చేసినందుకు నేను కూడా అభినందిస్తున్నా. ఈ మొక్కలు ఇక్కడ పెడితే కొంచెము కాలుష్యం చెట్లు పెరిగి పెద్దగైనాక వాతావరణం బట్టి చల్ల వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ కాలుష్యము రాదు. ఊరు దగ్గర ఉంది కంపెనీది, కాలుష్యం రాకుండా చెట్లు పెంచితే హరితారం కింద చెట్లు పెంచితే ఊరుకు చల్లగా ఉంటుంది, ప్రజలకు మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటారు రోగాలు. గ్రామ పెద్దలని ఇన్వైట్ చేశాను. ఇందులో మేజర్గా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే మనం ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఈరోజు గజ్వేల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో టీఎన్జీఓస్ గజ్వేల్ శాఖ యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సిద్దిపేట టీఎన్జీఓ శాఖ అధ్యక్షులు విశ్వారెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గజ్వేల్ ములుగు జాగల కార్యక్రమాన్ని ఎన్నుకోవటం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ శాఖ అధ్యక్షులు రాజుగారు, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ శ్రీధర్, కోశాధికారి రాజశేఖర్ రెడ్డిలను ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేంజ్ యువర్ పక్షాన ఏదైనా సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలని, ఏ విషయంలోనైనా ఐక్యతగా ఉంటేనే పనులు చేసుకోవచ్చునని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్, ములుగు, జగదేపూర్ సంఘం నాయకులు, సభ్యులు హాజరయ్యారు. ఎలక్షన్ సైకిల్ కూడా మూడు నెలలు జరిగాయి. మొన్నటికి మొన్న సెంట్రల్ యూనియన్ అన్నవారితో మాట్లాడడం, నరేంద్ర కానీ తారంభాయి రెడ్డి గారితో మాట్లాడితే ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ మీ ఎన్ని ఇరువులు అయితే ఉన్నాయో ఇరువులు కానీ ఎలక్షన్ కండక్ట్ చేసుకొని దానికి సంబంధించిన లిస్ట్, మెంబర్షిప్ లిస్ట్ ఒక డిప్యూటెడ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా సెంట్రల్ యూనియన్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే మీరు ఇమీడియట్ ఎలక్షన్ పెట్టుకోవాలని మనకి ఇబ్బంది. జయదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన భౌతిక దూరం పాటిస్తూ జనరల్ వాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత సమావేశ తీర్మానాలు, ఆదాయం, ఖర్చులను చదివి వినిపించారు. అనంతరం గ్రామంలో పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. అంతర్గత మురికి కాల్వల నిర్మాణం, సీసీ రోడ్లు అవసరమున్న చోట నిర్మించాలని సభ దృష్టికి తీసుకురాగా వినాయక దేవాలయం నుంచి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. అలాగే గ్రామంలో గల వాటర్ ప్లాంట్ నీటిని బహిరంగ వేలం వేయేంత వరకు గ్రామ ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఈవో నరేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ కోఆప్షన్ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం పెద్దగుటిముక్ల గ్రామ పంచాయతీ మధిర గ్రామం దొంతికుంటులో భూములను ఆర్డీఓ అరుణారెడ్డి పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతులు 73 సర్వే నెంబర్లో మావిడి నర్సారెడ్డి 31 గుంట, సత్యరెడ్డికి 32 గుంటల భూమి తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. వీరి భూములకు సంబంధించి ఓఆర్సీ కూడా పొంది ఉన్నారు. అదే గ్రామానికి చెందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి ఓఆర్సీ రద్దు చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేయడంతో జేసీ నగేష్ ఆర్డీఓ
అరుణను భూములను పరిశీలించమని ఆదేశించడంతో వారి ఆదేశాల మేరకు ఆర్డీఓ అరుణ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి జేసీ గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సర్వే నెంబర్ 73 సర్వే నెంబర్లో ఒకటి ఇనాంది తగాదా ఉంటే అది దీనోవా ఎంక్వైరీకి వచ్చాను. దాంట్లో భాగంగానే ఇక్కడ 70 సర్వే నెంబర్లో కూడా ఓఆర్సీ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఎల్ఆర్ యూపీ 220 సర్వే నెంబర్ దాంట్లో కూడా ఇనాం ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు గతంలో సర్వే చేసిరు, నాకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భూ ప్రక్షాళనలో ఏం కాలేదు ఏమని? భూ ప్రక్షాళనలో భాగంగానే ఇది ఈ ఇనాం ఓఆర్సీవి తగాదా ఉండే అడిషనల్ కలెక్టర్ కోర్టు నుంచి మనకు డినోవా ఎంక్వైరీకి ఆర్డర్ వచ్చింది రీసెంట్లీ. సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన గట్ల కనకయ్య కుటుంబం ఇంటికి తాళం వేసి మండల పరిధిలోని రామసాగర్ గ్రామానికి పనిపై వెళ్ళగా అదును చూసిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి 5 తులాల బంగారం, 90 తులాల వెండి, 125,000 రూపాయలను ఎత్తుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న దౌతాబాద్ ఎస్ఐ చంద్రశేఖర్ క్లోజ్ టీమ్తో సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనానికి పాల్పడిన ఇంటిని పరిశీలించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. అసలే కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంటే మరోమారు దొంగలు బీభత్సం సృష్టించి దొంగతనాలకు పాల్పడుతున్నారని, తాము భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ప్రతి గ్రామానికి రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ఇప్పుడు 5:30 గడపర ఇట లేదు ఏది లేదని అటు డోర్ తీసి చూసేవరకు గడపర ఇంటున్నది, అదంతా గుంజేసి 3 తులాల పుస్తలు తాడు, 2 తులాల పత్తిలు, 3 పడగొలుతుల జతలు 20 తులాలు, 1 సాలంకడలు 30 తులాలు, 20,25,000 ఒక దగ్గర 5,000 పెట్టిన నేను, ఆయన కాక నేను 5,000 పెట్టిన అన్ని తీసి రెవ్వి లేవు. అన్నిటి పెట్టంటే ఇల్లే కదా అనిపోయినాం, ఇల్లన్నీ అమ్మినాం కానీ మొత్తం 5 తులాలు బంగారం ఎండెంత అవుతుందో ఏమో, ఇక 90 తులాలు కాలకడలు కాదు, సాలం కడలు 3 తులాల 3 జతల పట్టగొట్టు. గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార దుకాణ యజమానులకు ప్రతి ఒక్క వినియోగదారుడు మాస్క్ ధరించి షాపులోకి రావాలని, అలాగే ఒకవేళ వినియోగదారునికి లేకపోతే మాస్క్ ని దుకాణ యజమానులు ప్రొవైడ్ చేయాలని, వచ్చిన వారందరూ శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలన్నారు. 10వ తరగతికి సంబంధించిన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 10 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక బెంచ్ లో ఒకరు కూర్చున్నట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ 10 సెంటర్లలో పరీక్షలు రాసే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్లతో చేతులు కడుక్కొని లోపలికి వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అతి భయంకరంగా విజృంభిస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు అందరూ కూడా నిర్లక్ష్య ధోరణితో హ్యాండ్ శానిటైజర్ వాడకపోవడం, అలాగే మాస్కులు ధరించకుండా షాపులలోకి ఎంట్రీ కావడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చి మేము ఆల్రెడీ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ కొంతవరకు ఫైన్స్ కూడా వేస్తామన్నాం. అయినా కానీ కూడా మీరే ఓన్గా ఖచ్చితంగా మాస్క్ ఉంటేనే లోపలికి అలౌడ్ చేసేటటువంటి విధానానికి కనుక మీరు అవలంబించినట్లయితే ఖచ్చితంగా దాంతో రిజల్ట్ ఉంటుంది. చక్కగా ఎగ్జామ్ రాసేలా మీ అందరికి కూడా సహకరించాలి. ఈ ప్రాసెస్ లోపల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టీఎస్ఆర్టీసీ నుండి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఓన్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా కూడా మంచి కోవిడ్కు సంబంధించినటువంటి మెజర్స్ తీసుకుంటూ మీ అందరికి కూడా ఈ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్లో పాలు పంచుకొని సక్సెస్ఫుల్గా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చిన్న
చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం నిధుల నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ పోచయ్య, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందని, గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు సూచించారు. గ్రామంలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ లేనందున గ్రామ అభివృద్ధికి నిధులు తక్కువగా రావటం జరుగుతుందని, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ పోచయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చిన్న శంకరపేట మండలంలోని శాలపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మ దేవేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరు చేసినటువంటి సీసీ రోడ్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నిర్మాణం పనులు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అందరు పాల్గొనడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 10 లక్షలు సీసీ రోడ్డు శాలపేట గ్రామానికి మంజూరు కావడం జరిగింది. కాబట్టి ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి మరి మన మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న గారు, మరి ఎంపీడీఓ గారు, మరి సర్పంచ్ గారు, మరి ఊరు గ్రామ ప్రజలందరూ ఈ సీసీ రోడ్డు పోయడానికి అందరూ సహకరించి పూర్తి చేయడానికి అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాను. రెండవ విడత పట్టణ ప్రగతి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు 6వ రోజు రామయ్యంపేట పట్టణంలో చేపట్టిన పనులను ఆర్డీఓ సాయిరాం, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, చైర్మన్ జితేంద్ర గౌడ్, పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామయ్యంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. రామయ్యంపేటలోని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు పాలక వర్గం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమ యాదగిరి, చిలుక గంగాధర్, బుర్ర అనిల్ కుమార్, సుందర్ సింగ్, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా అంటే చూడడానికి వచ్చిన ఆడియో గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు శేఖర్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, ప్లస్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్ అందరూ కూడా, ప్రతి కౌన్సిలర్ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రోజు ఈ 6 డేస్ నుంచి కూడా ప్రతి వార్డులో ఉండి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళతోనే ఉండి పనిచేస్తున్నారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళతోనే ఉండి చేస్తున్నారు. రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి 2వ విడత పనులను పరిశీలించడం కావడం జరిగింది. అయితే మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ బాగా కష్టపడి దగ్గర 80 మంది అడిషనల్గా శానిటేషన్ వర్కర్స్ని పెట్టుకుని డ్రైనేజెస్ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. కొన్ని షాపుల వాళ్ళు ఎవరైతే చెత్త రోడ్ల మీద వేసి వాళ్ళు చెత్త వేసే డబ్బాలు ఎవరైతే ఉపయోగించట్లేదో వాళ్ళకి ఫైన్ కూడా విధించడం జరిగింది. రామయ్యంపేట పట్టణంలోని పలు విత్తనాల కంపెనీలు మరియు ఎరువుల విత్తనాల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించి పలు కంపెనీల్లో దుకాణాలలో రికార్డులను తనిఖీ చేశారు. ఏ విత్తనం ఎక్కడ నుంచి వస్తుంది, విత్తనాల స్టాక్ వివరాలను పరిశీలించారు. డీలర్ అందరూ చట్టం 1986 ప్రకారం తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలతో వ్యాపారం చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ, రామంపేట ఎస్ఐ మహేందర్, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్లో భాగంగా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఆకస్మికంగా తనిఖీలు చేసి యూనిట్లలో కానీ పెట్టే సీడి షాప్స్లో కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా మేము చెకింగ్ చేస్తున్నాము. రైతులు కూడా ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలి. కల్తీ విత్తనాలు అమ్మకూడదు. కల్తీ విత్తనాలు అమ్మినా, లైసెన్స్ లేకుండా అమ్మినా, ఎక్కువ రేట్లకు అమ్మినా, ఎంఆర్పి కాకుండా అమ్మినా కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాము యాక్ట్ ప్రకారం. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు
జిల్లా స్థాయిలో మనకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు నర్సాపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి సురేఖ మేడం గారు, అదేవిధంగా మనకు జిల్లా స్థాయి సిఐ గారు చందర్ రాథోడ్ గారు, అదేవిధంగా సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ టీఎస్ఎస్ సీడ్స్ నుంచి మన కృష్ణవేణి గారు టాస్క్ ఫోర్స్ టీమ్గా రావడం జరిగింది. అందులో భాగంగా మన సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ గారు, మండల వ్యవసాయాధికారి రాజనారాయణ, మనకు రామపేట మండలంలోని పలు షాపులను మరియు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీఎం గారి ఆదేశం ప్రకారము, గవర్నమెంట్ గారి ఆదేశం ప్రకారము, ఎక్కడైతే నకిలీ విత్తనాలు సప్లై కాకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు సప్లై అయ్యేటట్టు చూడడానికి మేము ఈ ఇక్కడ రామానిపేటలో 3 కంపెనీలు ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలం అత్తాపూర్, కిష్టాపూర్, వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డులను, నర్సరీలను, మురుగు కాలువలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. నర్సరీలలో ఉన్న మొక్కలు బాగా పెంచాలని వన సంరక్షకులకు కితాబిచ్చారు. గ్రామ సర్పంచ్, అధికారులు ఇంకా మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా 50 లక్షల చెట్లు అందుబాటులో ఉన్నాయని, అన్ని పెద్ద మొక్కలు కావడంతో వాటిని పూర్తి స్థాయిలో పెంచి సంరక్షించాలని ఆయన అన్నారు. పొడి చెత్త అంతా రీసైక్లింగ్ వెళ్ళాలి, దాన్ని ఎక్కడ కూడా కాల్చకూడదు. కాల్చితే మనకి పొగ చెడు పొగ వచ్చేసేసి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది అనేది. అట్లా చేయకుండా మనకు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గారి, సెక్రటరీస్ కూడా మంచి ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూనే ఉన్నారు. ఇంకో ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు, మంచిగా మొక్కలను కూడా మంచిగా నాటారు, మేము బాగా మేనేజ్ చేస్తున్నారు. పట్టణాల కంటే పల్లెల్లోనే ప్రజలు ఉండడానికి ఇష్టపడే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. మరి ఎటువంటి దాంట్లో మనకు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వందలాది మందికి ప్రతినిత్యం అన్నదానం కొనసాగుతుంది. లాక్డౌన్ సందర్భంగా కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు, నిరుపేదలకు ప్రతిరోజు 4 రకాల కూరగాయలతో పేద వారికి భోజనం వడ్డిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ తనదైన శైలిలో అన్నదానం, వస్త్రదానం, నిత్యావసర సరుకుల దానం చేస్తూ పేదవారికి సేవలు చేస్తూ తరించిపోతున్నారు. NH 44 పైన ప్రతినిత్యం గత 40 రోజులుగా ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అన్నార్థులకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరం, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, చిలుక గంగాధర్, సుందర్ సింగ్లతో పాటు మెట్టు యాదగిరి, ఎనిషెట్టి అశోక్, కన్నాపురం కృష్ణగౌడ్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ March 22 నుంచి విధించారు. ఆ రోజు నుంచి రామాయణపేట నందు ఏదో విధంగా ఏదో అంటే అల్పారము, స్నాక్స్, మార్నింగ్ స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ పాలు ఇచ్చేయడం జరుగుతుంది. నా అయ్యప్ప సేవసం తరఫున అన్నదాన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రామాయణపేట పట్టణ పరిధిలో గత 37 రోజుల నుంచి కంటిన్యూస్గా మన ఎవరైతే మైగ్రెంట్ లేబరు NH 44 మీద వెళ్తున్నారో వాళ్ళకి అన్నదానం రోజు అయ్యప్ప సేవ తరఫున చేయడం జరుగుతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే NH 44లో మనం ఆల్రెడీ ప్రభుత్వం తరఫున మనకి తుఫ్రాన్లో కానీ చేయగుంటలో కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది. చేసిన చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది కొనసాగించాలని చైర్మన్ గారిని, వారి టీం మొత్తాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పాలన చేస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణ అభివృద్ధి జరగటం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల శేఖరరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. భారతదేశాన్ని ఆర్థిక అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రధానమంత్రి వజ్ర సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని కేసీఆర్ ప్రభుత్వంపై చురుకలు వేశారు. వచ్చినటువంటి వారు పెద్దలు గౌరవనీయులు శ్రీ వీరాల శేఖరరావు గారు, వారు ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు, వైస్ ప్రెసిడెంట్గా చేశారు.
వారు ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దేశంకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది మరి ఎలక్షన్లో హామీలు ఏ విధంగా ఇచ్చాం మరి ఏ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చాం తూప్రాన్ మున్సిపాలిటీలో రహదారి విస్తరణ పనులు గట్టి పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల మేర విస్తరణ పనులు కొనసాగిస్తూ ఉండడంతో ఇల్లు కోల్పోతున్న బాధితులు కూల్చివేత పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ నేతృత్వంలో సిఐలు ఎస్ఐలు భారీ బలగాలతో అడ్డుకునే వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నట్లు మున్సిపల్ ఆర్ఎన్ఆర్బి అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 4 సంవత్సరాలుగా వాయిదా పడుతున్న రోడ్డు విస్తరణ పనులు ఎడ్డకీలకు కొనసాగుతుండటంతో పట్టణవాసులలో సంతోషం వెల్లివిరుస్తున్నా బాధితులు మాత్రం ఒకింత దుఃఖాన్ని కలిగించింది.